Hello, welcome to Food Review. Ivala idli dosa loki happy ga enjoy chese karap podi ni ela cheyalo meeku cheptanandi. దానికి కావాల్సిన పదార్థాలు 2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 నుండి 5 మిరియాలు మాత్రమే తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే ఘాటు ఎక్కువ ఉంటుంది. సో 4 నుండి 5 మాత్రమే మిరియాలు. 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 2 టీ స్పూన్ బియ్యం, బాస్మతి బియ్యం అయితే ఇంకా బాగుంటుందండి. 2 టీ స్పూన్ మినప్పప్పు అండి, మీరు గుళ్ళు ఉన్న మినప్పప్పు అయినా తీసుకోవచ్చు, నేను పొట్టుకి తీసుకుంటున్నాను. అలాగే 5 నుండి 6 ఎండుమిర్చి మరియు కాస్త కరివేపాకు. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఒక స్టార్టింగ్ 15 మినిట్స్ నూనె లేకుండా ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్ పెట్టినా లేకపోతే హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతాయి, అందుకే లో ఫ్లేమ్లో చక్కగా ఒక 15 నిమిషాలు కలుపుకోండి. ఆ తర్వాత మనం కాస్తంత చింతపండును వేసుకుందాం. చాలా తక్కువ వేసుకున్నాను, సో కాస్త చింతపండు వేసుకోండి. ఈ పొడిని గన్ పౌడర్ అంటారండి. ఇది ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి ఇడ్లీలో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తినండి. అసలు మనకి చట్నీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత కాస్త రంగు మారింది. ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక 1-5 నిమిషాలు మీరు ఫ్రై చేయండి. అలాగే దోశ వేసుకొని దాని మీద ఈ పొడి జల్లుకొని తినండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పెట్టుకుందాము. 1 ప్లేట్లోకి తీసుకొని చల్లార్చండి. అది చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు చల్లారిపోయింది, నేను 1 మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పొడి మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఎటువంటి వాటర్ యూస్ చేయకండి, ఇది పౌడర్ లాగా ఉండాలి, పేస్ట్ లాగా మాత్రం చేయకండి. సో నేను అస్సలు వాటర్ వేయకుండా దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ అయిపోయిన పౌడర్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గన్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు.